దిస్ ఈజ్ లక్ష్మి. సో ఫ్రెండ్స్, మరో బ్యూటిఫుల్ హెయిర్ కేర్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. సో ఆర్గాన్స్ బ్రాండ్ ప్రొడక్ట్స్ని తెప్పించుకున్నాను అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఆల్రెడీ 2 వీడియోస్ చేశాను అబౌట్ హెయిర్ అండ్ స్కిన్ గురించి. సో ఈరోజు కంప్లీట్గా హెయిర్ కేర్ గురించి చెప్పబోతున్నాను. అండ్ ఈ బ్రాండ్ వచ్చేసి ప్యూర్ అండ్ న్యాచురల్ ప్రీమియం బ్రాండ్ ఫ్రెండ్స్. సో ఈ బ్రాండ్లోంచి నేను క్యాస్టర్ ఆయిల్ అలాగే కొలాంజ్ బ్లాక్ సీడ్స్ ఆయిల్ అనేది తెప్పించుకున్నాను. సో ఈ 2 ఆయిల్స్ అమేజింగ్గా పనిచేస్తాయి ఎవరికైతే డాండ్రఫ్ అలాగే హెయిర్ ఫాల్ అండ్ హిచ్చిగా ఉండడం, అంటే హెయిర్ ఊరికి తలపైన దురద రావడం అలాగే పెయిన్ల సమస్య ఉన్నప్పుడు ఇలాంటి ఆయిల్స్ అనేవి చాలా బాగా పనిచేస్తాయి. యాక్చువల్లీ అయితే హోమ్ మేడ్ ఆయిల్స్ అనేవి నేను బాగా నమ్ముతాను. సో న్యాచురల్గా ఇంట్లోనే హెర్బల్ ఆయిల్స్ని ప్రిపేర్ చేసుకోవడం నేను చాలా ఇష్టపడతాను, బికాస్ హెర్బల్లో కూడా నేను ట్రైన్డ్ అయ్యాను కాబట్టి. బట్ మనకి టైం లేదు, కానీ న్యాచురల్ ప్రొడక్ట్స్ని మనం యూజ్ చేయాలి మన స్కిన్కి హెయిర్కి అంటే ఈ ప్రొడక్ట్స్ అనేవి, ఈ బ్రాండ్ అనేది చాలా ట్రస్టీ బ్రాండ్ అన్నమాట. కంప్లీట్గా ప్యూర్ అండ్ న్యాచురల్ హెర్బల్స్తో తయారు చేసే బ్రాండ్ అన్నమాట. సో ఇలాంటి బ్రాండ్స్ని యూజ్ చేసుకొని మన స్కిన్ని హెయిర్ని మనం చక్కగా ప్యాంపర్ చేసుకోవచ్చు. వీక్లీ ట్వైస్ ఈ హెయిర్ మాస్క్ని మనం ట్రై చేయడం వల్ల మన హెయిర్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి హెయిర్ అంతా సిల్కీగా సాఫ్ట్గా షైనీగా ఉంటుంది, హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. సో మీరు చూడొచ్చు నా హెయిర్ పోయిన మంత్ కన్నా ఈ మంత్ చాలా గ్రోత్ అయింది, అంటే ఒక 2 ఇంచెస్ ఆర్ 3 ఇంచెస్ త్వరగానే పెరిగిపోయింది. యాక్చువల్లీ నేను హెయిర్ పెంచుకోను ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఉండే బిజీ లైఫ్లో నేను హెయిర్ గ్రోత్ అనేది చేసుకోను, మ్యాక్సిమం కట్ చేసుకుంటూనే ఉంటాను. ఎప్పుడో ఒకసారి కానీ నాకు మూడ్ రాదు హెయిర్ పెంచుకోవడంలో. బట్ ఇప్పుడు నేను హెయిర్ అనేది గ్రోత్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ ఆయిల్ అండ్ ఈ ప్రొడక్ట్స్ అనేవి నాకు నిజంగా హెయిర్ గ్రోత్కి బాగా పనిచేస్తున్నాయి. సో ఇక ప్యాక్ని అండ్ అలా ఈ ఆయిల్ని ఎలా యూస్ చేసుకోవాలో తెలుసుకుందాము. ఆల్రెడీ ఈ ఆయిల్స్ అనేవి 2 క్యాస్టర్ ఆయిల్ అలాగే కొలాంజ్ ఆయిల్ అనేది నేను కాస్త వార్మ్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకొని మసాజ్ చేసుకున్నాను. ఈరోజు నేను మీ టైం అస్సలు వేస్ట్ చేయదలుచుకోలేదు ఫ్రెండ్స్, అందుకనే ఫాస్ట్గా నేను ఈ వీడియో అనేది చూపిస్తున్నాను. ఆల్రెడీ ఆయిల్ అనేది అప్లై చేసుకున్నాను, మసాజ్ చేసేసుకున్నాను అండ్ ఈ ప్యాక్స్ అనేవి నేను మిక్స్ చేసుకుంటున్నాను, మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా. ఆల్రెడీ నేను హెయిర్ మాస్క్ అనేది కూడా ప్రిపేర్ చేసుకున్నాను, బ్రింగ్ రాజ్ అలాగే నీమ్ పౌడర్. సో నీమ్ పౌడర్ ఫేస్కి కూడా చాలా బాగా పనిచేస్తుందండి, ఎవరికైతే యాక్నీ అండ్ పిగ్మెంటేషన్ స్కిన్ ఉందో వాళ్ళకి నీమ్ పౌడర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. వాళ్ళ ఫేస్ ప్యాక్ కూడా నీమ్ పౌడర్ అనేది యూస్ చేయొచ్చు. సో బ్రింగ్ రాజ్ అండ్ నీమ్ పౌడర్ని నేను కాస్త వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను ప్లెయిన్గా, నథింగ్ స్పెషల్. సో ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత ఈ మాస్క్ని మిక్స్ చేసుకొని నేను హెయిర్కి అప్లై చేసుకొని 1 అవర్ తర్వాత హెయిర్ని వాష్ చేస్తాను. సో హెయిర్ వాష్ చేసిన తర్వాత హెయిర్ ఎలా ఉంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇది నా ఆనెస్ట్ రివ్యూ ఫ్రెండ్స్ ఈ ప్రొడక్ట్స్ గురించి, ఎందుకంటే నాకు బాగా పనిచేస్తున్నాయి. మీరు బై చేయాలనుకుంటే వీటి లింక్స్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు వెళ్ళి బై చేయొచ్చు. సో కంప్లీట్ రివ్యూ అయితే ఇది. సో నా హెయిర్ని వాష్ చేసిన తర్వాత కూడా మీకు చూపించేస్తాను, చూసేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో మరో బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటుంది మీ లక్ష్మి. అండ్ టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.